విశాఖ జిల్లా పెదబయలు మండలంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద అరకు వ్యాలీ పార్లమెంట్ కేంద్రాన్ని మర్రి కామయ్య జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని అరకు వ్యాలీ జిల్లా కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ పిలుపునిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటి నుంచో జిల్లాలు ఏర్పడతే అసలు ఆంధ్రప్రదేశ్లో కాశ్మీర్ అంటారు అరకుని అంత ప్రఖ్యాత పేరు ప్రతిష్ట గాంచినటువంటి మన అరకుని ఎప్పుడో ఎందరో పెద్దలు ఒకవేళ అది జిల్లాలు విభజించినప్పుడు ఖచ్చితంగా అరకు జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటన చేయడం జరిగింది గతంలో. కానీ ఈరోజు మరి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తూ పాడేరును జిల్లా కేంద్రంగా చేస్తూ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది కోరుకునేది ఒకటే, అసలు అరకులో చాలా విశాలమైనటువంటి భూభాగం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జిల్లా కేంద్రం అయితే అక్కడ అనేకమైనటువంటి కార్యాలయాల అవసరమైనప్పుడు ఖచ్చితంగా భూమి అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పాడేరులో జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ వాస్తవంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా ల్యాండ్స్ లేదు, భూమి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక నాయకత్వం యొక్క స్థానిక ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అరకు జిల్లా కేంద్రంగా ప్రకటన చేయాలి. అలాగే ఆదివాసులైనటువంటి మా నాయకులు స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు చెందినటువంటి పీటీజీ మర్రి కామయ్య గారు ఈ ప్రాంతం నుంచి అనేక ఉద్యమాలు చేశారు. ఆ రకంగా ఆయన ప్రాణం త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా అరకు జిల్లా కేంద్రంగా ప్రకటన చేస్తూ అలాగే ఆ జిల్లాని మర్రి కామయ్య జిల్లాగా ప్రకటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రావాల్సిన అనేక ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వం నుంచి అనేక రాయితులు కానీ వీటన్నిటి మీద మేము అంటే ఒక సమితిగా ఒక సాధన సమితిగా ఏర్పాటు మనకు రావాల్సినటువంటి ప్రతిదీ నష్టపోయామని చెప్పి తెలుసుకుని ఈరోజు అరకు కాన్ఫరెన్స్లో అన్యమైనటువంటి అనేకులు ఒకటిగా చేసి రావాల్సిన వాటి కోసం కూటమి కోసం పోరాటం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అరకు జిల్లాగా మొదటి 2020లో ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని కాస్త పద్ధతిగా ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ గిరిజన యూనివర్సిటీని అరకు కాన్ఫరెన్స్లో ప్రకటించడం జరిగింది. దాన్ని మరి వేరే ప్రాంతానికి తరలించడానికి మళ్ళీ సన్నగం చేశారు. అదేవిధంగా మెడికల్ కాలేజీని అరకు కాన్ఫరెన్స్లో ప్రకటించారు. అనంతరం అది కూడా వేరే ప్రాంతానికి తరలించారు. ఇలాగ ప్రతిదీ అరకు హెడ్ క్వార్టర్లో అని చెప్తూ వాటిని అరకు పార్లమెంట్ కానీ లేకపోతే అరకు కాన్ఫరెన్స్లో అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కానీ ఎక్కడ కూడా అట్లీస్ట్ ఒక్క వ్యవస్థ కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనికి కారణం ఏంటి? అసలు ప్రభుత్వము ఇండి ఇస్తున్నప్పటికీ స్థానిక నాయకత్వ లోపమా లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి అసమర్థత లోపమా ఇవన్నీ వీటన్నిటిని బట్టి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ నష్టపోవడం కారణం జరుగుతుంది. భవిష్యత్తులో రాబోయే తరానికి ఎన్నో నష్టాన్ని కలిగించవలసిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి వచ్చే వాటిని వేరే ప్రాంతానికి తరలించకుండా అడ్డుకోవడం కోసమే మరి ఒక మరికమే అరకు జిల్లా సాధన సమితిగా ఏర్పాటు చేసుకుని దీని మీద మేము పోరాటం చేస్తున్నాం. సాధిస్తాం. జై అరకు జిల్లా. నాయకులకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెదబయలు మండల ప్రజలకు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక నమస్కారాలు. ఈ యొక్క పెదబయలు మండల హెడ్ క్వార్టర్ ఈరోజు చేయడం ఈ యొక్క కార్యక్రమం చేయడం గల ముఖ్య ఉద్దేశం మీ అందరికి తెలుసు, అరకు పార్లమెంట్ జిల్లాగా 25 జిల్లాలు గతంలో మన ముఖ్యమంత్రి
కట్టను.